పిల్లలు ఈ యొక్క సమయంలో మనము ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం అయితే నా దగ్గర ఒక చిన్న టబ్ ఉంది దాంట్లో వాటర్ ఉన్నాయి ఒక టూ ఆరెంజెస్ ఉన్నాయి ఒక నైఫ్ కూడా ఉంది వీటన్నిటిని ఉపయోగించి మనం ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం పిల్లలు మనం అందరం కూడా దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనకి ఒక కవచంలాగా ఉంటే మనం దేన్నైనా సాధించగలం మనము ఈ యొక్క పాప జీవితాన్ని మన యొక్క లైఫ్లోకి రాకుండా ఏ విధంగా అయితే వనేసేము పాప జీవితాన్ని విడిచేశాడో అలాగే మనం కూడా దేవుడు మనకి ఒక కవచంలాగా దేవుడు మన చుట్టూ ఒక లేయర్ లాగా ఉంటే మనం ఏదైనా సాధించగలం ఒకవేళ మన యొక్క లైఫ్లో దేవుడు లేకపోతే మనము దేనిని కూడా పొందుకోలేం పిల్లడు ఈ యొక్క టబ్బు దీంట్లో ఉన్న వాటర్ ఇదంతా కూడా ప్రాబ్లమ్స్ అనుకోండి లేకపోతే ఇంకా ఎటువంటి సమస్యలైనా అనుకోండి ఎటువంటి వ్యాధులైనా ఏదైనా సరే ఈ యొక్క టబ్కి మాదిరిగా ఉంది ఈ యొక్క ఆరెంజెస్ మనకి మనుషులైనటువంటి మనకి మాదిరిగా ఉన్నాయి అయితే ఈ యొక్క నైఫ్ ఏంటంటే సాతాన్ ఓకే ఈ యొక్క ఆరెంజ్ లోపల ఉన్నటువంటి ఆరెంజెస్ మీకు ఇష్టం కదా లోపల ఉన్నది మనము దీని చుట్టూ ఉన్నటువంటి లేయర్ ఉంది కదా ఇది దేవుడు అర్థమవుతుందా లోపల ఉన్నటువంటి ఆరెంజ్ మనము దాని చుట్టూ ఉన్నటువంటి యొక్క లేయరు దేవుడు ఈ యొక్క ఆరెంజ్కి ఈ యొక్క లేయర్ ఏ విధంగా అయితే ప్రొటెక్షన్ ఇస్తుందో మన యొక్క దేవుడు కూడా మన యొక్క లైఫ్కి ప్రొటెక్షన్ ఇస్తాడు నిజానికి ఈ యొక్క ఆరెంజెస్ని ఈ యొక్క ఫ్రూట్స్ని ఎవరు తయారు చేస్తారు పిల్లలు దేవుడే తయారు చేశాడు కదా వెరీ గుడ్ దేవుడు ఏ రోజు ఫ్రూట్స్ని తయారు చేశాడు మీకు ఒక ప్రశ్న దేవుడు ఏ రోజు సృష్టిని చేస్తున్న ఏ దినమున ఈ యొక్క ఫ్రూట్స్ని తయారు చేశాడు మీ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ యొక్క ఫ్రూట్కి ఈ యొక్క లేయర్ ఉండటం వల్ల ఈ ఫ్రూట్ చాలా సేఫ్గా ఉంటుంది కదా దీనిలోకి ఏమీ వెళ్ళదు దుమ్ము పడదు దుమ్ము పడ్డా కానీ యొక్క లేయర్ తీసేసి లోపల ఉన్నదాన్ని మనం చాలా టేస్ట్గా తినేయచ్చు లోపల ఉన్నది ఎంత ఫ్రెష్గా ఉండాలంటే పైన ఉన్నటువంటి లేయర్ కూడా అంత మంచిగా ఉండాలి కదా ఈ యొక్క ఆరెంజ్ మన యొక్క లైఫ్కి సింబాలిక్గా ఉందని చెప్పుకున్నాం కదా మనం కూడా సేఫ్గా ఉండాలంటే మన చుట్టూ దేవుని యొక్క కృప ఉండాలి ఎటువంటి సమస్యలైనా సరే ఏ వ్యాధి అయినా ఏ బాధ అయినా సరే మన ధరికి రాకుండా వాటన్నిటి నుంచి మనని విడిపించడానికి మన యొక్క దేవుడు మనకి అండగా ఉండాలి పిల్లలు ఒకసారి చూద్దామా ఎటువంటి సమస్య అయినా సరే ఎటువంటి బాధ అయినా సరే ఇవన్నీ వాటర్ అంతా కూడా ప్రాబ్లమ్స్ అనుకోండి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిలో నుంచి దేవుడు మనకి పైకి తీసుకురాగలడు ఈ యొక్క నైఫ్ సాతానికి సింబాలిక్గా ఉందని చెప్పుకున్నాం కదా ఒకవేళ సాతాను మన మీద పనిచేయటం స్టార్ట్ చేస్తే సాతాను తన యొక్క ఆలోచనల్ని సాతాను తన యొక్క తలంపులన్నిటిని కూడా మన మీద రుద్దాడు అనుకోండి మనం సాతానికి అవకాశం ఇచ్చామనుకోండి అప్పుడు సాతాను ఏం చేస్తాడంటే మనకి దేవుడికి ఉండే రిలేషన్ని తీసివేస్తాడు పిల్లలు మనము కూడా ఎప్పుడైతే సాతాను మాటలు వింటూ ఉంటామో అంటే సాతాను నీకేం కనిపించాడు పక్కనే కానీ మనం ఎప్పుడైతే దేవునికి అవిధేయతగా ఉంటామో ఎప్పుడైతే మనము ప్రార్థన చేసుకోమో ఎప్పుడైతే మమ్మీ డాడీకి మనము ఎదురు తిరుగుతూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా ఒక్కొక్క లేయర్ దేవుడితోటి మనకుండే రిలేషన్ పోతూ ఉంటుంది ఈ యొక్క లేయర్ దీని దీ నుంచి ఏ విధంగా అయితే విడిపోతూ ఉందో ఈ విధంగా దేవుడికి మనకి రిలేషన్ చెడిపోయిన తర్వాత మన చుట్టూ దేవుని యొక్క కవచము పోయిన తర్వాత మనము ఈ యొక్క ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయగలమా పిల్లలు ఒకసారి చూడండి ఈ యొక్క పాపంలో మునిగిపోయాం ఈ యొక్క సమస్యల్లో మునిగిపోయాం ఈ యొక్క వ్యాధుల్లో మనం మునిగిపోయాం కానీ దేవుని యొక్క కవచం అంటే దేవుని యొక్క రిలేషన్ మన చుట్టూ ఉంటే మనం దేవునికి లోబడిన వారం అయితే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఆ ప్రాబ్లం మనము జయించగలం ఈ విధంగా సేఫ్గా ఉండగలం ఒకవేళ మన యొక్క లైఫ్లో జీజస్ లేకపోతే అలా ఉంటాం జీజస్ ఉంటే ఇలా ఉంటాం మీరు ఇలా ఉండటానికి ఇష్టపడుతున్నారా ఇలా ఉండడానికి ఇష్టపడుతున్నారా నేనైతే ఇలా ఉండాలని ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఎటువంటి సమస్య అయినా సరే మనము సేఫ్గా ఉంటాం పిల్లలు